కనక దుర్గమ్మ ఉగ్గుపాలు తాగి కృష్ణ వేణమ్మ ఉత్తుంగ తరంగాలలో ఉయ్యాలలూగి ఉర్రూతలుగుతున్న ప్రాంతం మన కృష్ణా జిల్లా. మానవత రూపులైన ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన గడ్డ మన కృష్ణా జిల్లా. ఒక ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా. ముందుగా ఇటువంటి జయసింహ, ముఖ్యంగా ఎందుకంటే నాన్నగారి అంటే ఆయన నిర్మాతగా అంతకుముందు రెండు సినిమాలు తీశారు ఆయన జయసింహకు ముందు 55లో. ఆ సినిమాలు ఒకటి తోడు దొంగలు, ఒకటి పిచ్చి పుల్లయ్య, రెండు సినిమాలు ఆళ్ళ, అంటే మంచి సినిమాలు, అంటే ఎంతో ముందు చూపుతో తీశారు ఆయన సినిమా. ఆ రోజుల్లో 2-4 లక్షలు ఏదో నష్టం వచ్చింది ఆయనకి. రాష్ట్రపతి బంగారు పథకాలు వచ్చినాయి రెండు సినిమాలకి, కానీ అవి పూతపోసిన మెడల్స్, అవి పథకాలు కలిగి పెట్టినా కూడా ఎంతో రాదు బంగారం. సినిమా ఖర్చు పెట్టింది 2-2 లక్షలు, అంటే 4 లక్షలు. అప్పుడు నాన్నగారు ఇలా కాదు, మన నిజ స్వరూపం చూపించాలి, ఇంకా దానికి సమయం ఉంది అని ఆనాడు జయసింహ సినిమాని తీయడం జరిగింది. నాన్నగారు అంటుండేవారు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారు, భాగ్యచక్రం అని, ఈ తోడు దొంగలను, లేకపోతే పిచ్చి పుల్లయ్యనో. నాన్నగారు అంటుండేవారు ఎన్టీ రామారావు గారికి ఒక చేత కత్తు వండే, ఇంకో చేత గుత్తులు వండే, చూస్తారు జనం అని. ఆ ధీమాతో ఆనాడు జయసింహ సినిమాని తీయడం, అది ఘన విజయం సాధించడం జరిగింది. సరే, ఇప్పుడు ఇప్పుడు మన ఈ యొక్క కార్యక్రమానికి వస్తే, ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ఇవి చేసిన మన విజయవాడ పట్టణ ప్రథమ పౌరుడు శ్రీ కోనేరు శ్రీధర్ గారికి, అలాగే మన విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్ధ వెంకన్న గారికి, అలాగే మన అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే మా ముఖ్యంగా దేవినేనుమ్మ గారు, మా నీటి వనరుల శాఖ మార్చిలు, ఎందుకంటే నాకెంతో అవసరం ఆయనతో. ఆయన పాపం చంద్రబాబు నాయుడు గారు ఎంత అకుంఠిత దీక్షతో ఉన్నారో ఇవ్వాలని, మరి యథరాజా తథా ప్రజ. ఇప్పుడు నా హిందూపురం ఉందంటే మా వాళ్ళందరూ పనిచేస్తారు కాబట్టి, మాకున్న బ్యూరోక్రాట్స్ అంతా కూడా హిందూపురం. ఇవాళ ఏదైతే పెట్టుకుని మేము ముందుకెళ్తున్నామో, ఏవైతే ఆదర్శాలు, ఏవైతే ధ్యేయాలు ముందు పెట్టుకెళ్తున్నామో, వాటన్నిటి కూడా వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు. అలాగే మా దేవినేని ఉమా గారికి, అలాగే మా కాబినేని శ్రీనివాస్ గారు, నా ఆరోగ్య శాఖ, మాకు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి 12 డయాలసిస్ యూనిట్లు ఇచ్చారు ఆయన, డయాలసిస్ యూనిట్లు. అందులో 8 పాజిటివ్లు 2 నెగిటివ్లు. అలాగే ఇప్పుడు మా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ 22 కోట్లు, అంటే పాత ఆసుపత్రి ఆధునీకరించడం, అలాగే ఈ యొక్క మందరం చైల్డ్ హెల్త్ సెంటర్, కామినేని శ్రీనివాస్ గారికి, అలాగే మన కొల్లు రవీంద్ర గారు ఉన్నారు ఇక్కడ ఆయనకి, మా వర్ల రామయ్య గారు ఉన్నారు, ఇంకా కేసీఎన్ నాన్నగారు ఉన్నారు, గద్దె రామ్మోహన్ రావు గారు, ఇంకా ఎంతోమంది వచ్చారు ఇక్కడికి అశేష జనవాహినికి, నా అభిమానులకు. అలాగే ఇక్కడ కౌన్సిలర్లకు, కార్యకర్తలకు, మిగతా సినిమా అనేది ఒక ప్రక్రియ, ఏదైతే మన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ మనిషి అన్న వస్త్రాలనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు కాబట్టి, ఆ సినిమాల్ని పోషిస్తున్న కళా పోషకులకు, కళాభిమానులకు, కళా శ్రేష్టలకు, అలాగే ఈనాడు ఈ యొక్క సినిమా తెర ముందు మీరుంటే తెన వెనక ఉన్న మా దర్శకులు కేఎస్ రవికుమార్ గారికి, మా నిర్మాత సోదరుడు కళ్యాణ్ గారికి, సి కళ్యాణ్ గారికి, సికే ఎంటర్ప్రైజెస్ పతాకం కింద ఆయన, వాళ్ళ తమ్ముడు సి వెంకటేశ్వరరావు గారు, అలాగే మా ఈరోజు ఈ కార్యక్రమానికి కథానాయకుడైన మా సోదరుడు చిరంతన్ భట్ గారు ఇక్కడ, చిరంతన్ భట్ గారికి, ఆయన కూడా మా అలాగే ఒక సినిమాకు సంబంధించిన కుటుంబమే, వాళ్ళ తాతగారు విజయ భట్ గారు, బైజు బావరా, ఓ దునియాకే రఖవాలే
సున దర్ద్ భరి మేరే నారే అంటే ఆ సినిమాలు చూస్తూ పెరిగాము మేము. ఒక బైజు బాబురావు ఒక మొఘల్ యాజం అటువంటి అద్భుతమైన సినిమాలు. ఆయన ఈనాటి కార్యక్రమానికి కథానాయకుడు. అలాగే మా ఆర్టిస్ట్ మా ఇదిగో ఆయన నాన్నగారి సహచరుడు ఆయన చలపతరావు గారు. ఆయన రామారావు కంటే గొప్ప ఆర్టిస్ట్. రామారావు 3 వేషాలు ఎత్తే ఆయన 4 వేషాలు వేశాడు దాని మీద చురకన్నలో. ఒకసారి ఇలాగే నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన. అడిగితే అన్నారు, చే నన్నే గుర్తుపట్టరు, కొన్ని కొన్ని మారుమూల గ్రామాల్లో నేనెవరు గుర్తుపడతారు, వెళ్ళా వెళ్ళి వేషం వేసుకో అన్నారు. గుర్తుందా చలపతరావు గారు? అలాగే ఇక్కడ మా హీరోయిన్లు ఉన్నారు, హరిప్రియ గారు, అలాగే నటాషా గారికి, అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు, అలాగే ఎల్బి శ్రీరామ్ గారు, అలాగే ఇక్కడ మా చిత్ర ఒక ఇంకో కథానాయకుడు అంటే మాటల మరి సంభాషణల కథ రచయిత మా రత్నం గారు లెజెండ్ ఇచ్చారు ఆయనకి. అలాగే ఆర్టిస్టులు అందరు ఉన్నారు, రవి ప్రకాష్ గారు ఉన్నారు, విజయ్, అలాగే రఘు, మా స్టంట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్లు. ఇప్పటికీ నాకు కష్టమే, రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో నాకు తెలియదు. ఏదో ఇవాళ ఏదో స్టేజ్ మీద ఈ స్టేజ్ మా సినిమా ఒక ఇది అనుకుంటా. అంటే అంటా మేము మన ముహూర్త బలం అని, అంటే మన సంకల్ప బలీయం అని కరెక్ట్గా చెప్పి ఎవరు రామ ఎవరు లక్ష్మణ్ ఇప్పుడు చెప్పండి చెప్పలేను మళ్ళీ కన్ఫ్యూజన్. సో వాళ్ళకి ఇక మా సినిమాటోగ్రాఫర్ మా కెమెరామెన్ ప్రసాద్ గారు, ఏది మా లెజెండ్ కెమెరామెన్ ప్రసాద్ గారు. నేను నిజంగా చెప్పినా అప్పుడప్పుడు షార్ట్ అవ్వగా నేను డైరెక్టర్ గారి మొంక కూడా అప్పుడప్పుడు చాలా తక్కువ చూస్తాను నేను. అంటే ముందు గమ్యా బాగా షార్ట్ ఓకే అండి, అప్పుడు మా ఫస్ట్ కెమెరామెన్ చూస్తాను నీకు. అంటే విఎస్ఆర్ స్వామి గారు శిష్యుడు ఆయన. వాళ్ళ నాన్నగారు కూడా పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారు మేకప్ పెన్గా పనిచేస్తారు. తర్వాత ఇప్పుడు ఆయన కెమెరామెన్ షార్ట్ అవ్వగానే ముందు ప్రసాద్ నేను చూస్తాను నేను అతని రియాక్షన్ అనుకుంటే స్వామిగారు దగ్గరికి వచ్చేసి ఓ పొగడతలు, మేమంతా పాటు దూరంగా ఉంటాం పొగడతలకి. అంటే నేను చెప్పాను రెండు కళ్ళు ఇండస్ట్రీకి, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక ఏఎన్ఆర్ గారు. ఎన్టీ రామారావు గారిని అదిగించి నేను నేర్చుకుంది క్రమశిక్షణ. సమయం ఒక విలువ అయితే నాగేశ్వరరావు దగ్గరించి నేర్చుకుంది కొంచెం పొగడతలకు దూరంగా ఉండవు. సో అటువంటి యూనిట్ మాదంతా కూడా వాడు కూడా వదలను. రామలక్ష్మణ్లు కూడా నా వల్ల కావట్లేదు అని నేను కొంచెం వదలను. మళ్ళీ వచ్చి బాబు వద్దు బాబు ఎందుకు కొంచెం చేయలేరేమో, లేకపోతే చేయలేక మీ వల్ల కాదేమో అన్న మాటే రాదు, చెయ్యండి అంటారు వాళ్ళు అక్కడ కూర్చుని. కాళ్ళు చేతులు అన్నీ కొట్టుకున్నాను. సరే ఇలాంటి అద్భుతమైన ఈ యొక్క సాంకేతిక నిపుణులు కళాకారులు అందరి యొక్క కలయికలో అద్భుతమైన సినిమా ఈ జయసింహ. మరి ఈనాడు ఇక్కడ విజయవాడలో జరుగుతుంటే మరి అనిపిస్తుంది ఈ యొక్క నిజ విజయవాడ నడి బొడ్డులో తరంగ తాండవం చేస్తున్న జనమా లేక మహాజన సముద్రమా అనిపిస్తుంది. అంటే తేనెలొలికించు తెలంగాణ నీదేరా, పండించుకోరా సంపదల మెండు, రతనాల సీమ నీ రాయల సీమరా, వెసలల్ల నింపుమా తెలుగు వెలుగు, సంగీత సాహిత్య శృంగార భూమిరా, సర్కారు పెట్టరా జ్ఞాన భిక్ష, తీయని పలుకుల తెలుగు వెలంది, మంజీర రవళుల చౌరు చిందనీరా, చెదరిపోయిన తమ్ముల చేరదీసి నేడు ఈ జయసింహ ఫంక్షను వేడుక తెలుగమ్మ ఒడిలోన చేరినాము. ఎందుకంటే డైలాగ్ ఉంది సినిమాలో ఏమని, నేనంటే నువ్వంటే కుంభకోణానికి భయం కానీ నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం అని. అలాగే ఇవాళ ఆంధ్ర అటు తెలంగాణ అలాగే తమిళనాడు సుమారు 180 లక్షల మంది ఉన్నాం మనం, అక్కడ కర్ణాటక 1.70 కోట్ల మనం చెప్పారు తెలుగు మహాసభల్లో, అలాగే ఒక మహారాష్ట్రలో 1 కోటి పైన, ఛత్తీస్గఢ్ ఒక ఒరిస్సాలో సుమారు 60 లక్షలు, ప్రభాసాంధ్రులు వీళ్ళందరూ చూస్తున్నారు ఈ ప్రోగ్రాము. కాబట్టి ఇది అందరినీ కలిపిన ఒక మహాసభ కూటమి ఈ యొక్క జయసింహ చిత్రం ఆడియో ఫంక్షన్. ఈ సందర్భంగా ముందుగా నేను మీ అందరి హృదయ సింహాసనాలలో పీఠమయ్యున్న ఎవరు నందమూరి తారక రామారావు గారికి మనస వాచ కర్మణ ఆయన పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ అర్పించుకుంటున్నాను. ఎందుకంటే ఎందరో మహానటులు ఉంటారు,
మహానటు నటి ఇక్కడ ఉన్న మా వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో రకరకాల పాత్రలు చేసే అవకాశం వస్తూనే ఉంటుంది. కానీ ఒక జయసింహ, ఒక పాండురంగ మహత్యం, ఒక మాయా బజార్, ఒక నర్తనశాల, ఒక పాండవ వనవాసం, ఒక శ్రీకృష్ణ పాండవీయం, ఒక దానవీర శూర కర్ణ సినిమాలు చేసే అదృష్టం మాత్రం ఆ ఒక్క ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఆ తర్వాత ఆ అదృష్టం నాకు అబ్బింది అని నేను అనుకుంటున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పరివర్తిని సంసారే మృత కోవాన జాయితే సజాతం అయిన జాతేన యాతి వంశ సమున్నతి. అందుకే ఇవాళ రామారావు గారు బయోపిక్ కూడా ప్లాన్ చేశాను. ఎందుకంటే ఆయన కేవలం ఒక తెలుగు జాతి గుర్తు పెట్టుకోవాల్సిన ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఇవాళ ఏదో ఆరభద్రత అవి ఇవి అని కొత్త కొత్త పలుకులు కొత్త కొత్త పదాలతో వాడుతున్నారు, యువతరానికి కూడా తెలియాలి. ఆయన పెట్టిన భిక్షే ఒక తెలుగుదేశం పార్టీ, ఆయన పెట్టిన భిక్షే ఇవాళ ప్రపంచంలో, ఇవాళ మన దేశంలో జరుగుతున్న ఎటువంటి పథకాలైనా కానివ్వండి, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక విప్లవాత్మకమైన పథకాలన్నీ తీసుకురావడం వల్ల కూడు గూడు గుడ్డ అన్న ఈ నిరుపేదలకు కావాల్సిన కనీస అవసరాలను తీసుకురావడం వల్లే ఇవాళ ఎవరెవరైతే వాళ్ళకు సొంతగా జేజేలు కొట్టుకుంటున్నారో మన వాళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారికి రుణపడి ఉన్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే నేను చెప్పాను ఇన్ని పాత్రలు నటించానని, మరి ఈ పాత్రలన్నింటికి నేను న్యాయం చేశానో లేదో నిర్ణయం చేసిన నిర్ణేతలు ఎవరు? మీరు. అంటే నన్ను పెంచి నన్ను పోషించి ఇంత వాణ్ణి చేసిన నా అభిమాన ధనం, నా అభిమానులు, అలాగే తెలుగు జాతి ఏ కొత్త ప్రయత్నం చేసిన రామారావు గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని అందరిని అనుమతి తీసుకోలేదే, మీ అందరి అనుమతి నేను చేయినా చూస్తారా అని చేశారప్పుడు. చేసి అద్భుతమైన సినిమాలు ఇస్తే మీరు అందరూ కూడా నీరాజన పలికారు, ఆ సినిమాలు అన్నింటిని కూడా అమరామరం చేశారు. మరి అటువంటి ప్రయత్నాలు నా నిర్మాతలు ఇందాక చెప్పారు, మేము చేసే పరమవీర చక్ర సినిమా నాకు ఎంతో నచ్చిన సినిమా, ఒక దేశభక్తి నేషనల్ ఇంటిగ్రిటీ మీద దాసరి గారితో డైరెక్షన్లో చేయాలన్న ఒక కోరిక, అవన్నీ కూడా. కానీ ఇవాళ మళ్ళీ ఒక శ్రీరామరాజ్యం అయితేనేమి, ఒక గౌతమీపుత్ర శాతకర్ణి అయితేనేమి, ఒక ఆదిత్య ఫిజిక్స్ అయితేనేమి, లేకపోతే ఎన్నో నేపథ్యాలతో ఎన్నో సినిమాలు, గ్రామీణ నేపథ్యం కానివ్వండి, లేకపోతే ఫ్యాక్షనిజం కావండి కానివ్వండి, ఏది కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటని కంట చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని బాలచంద్రుడు పేగులు మూటగట్టుకొని పోరాడిన గంట మీద అడుగుపెట్టినప్పుడు నేను పల్లెనాడు సీమ సింహాన్ని, బ్రహ్మనాయుడిని తలుచుకున్నప్పుడు ఉద్వేగంతో బ్రహ్మనాయుడిని తలుచుకున్నప్పుడు నేను పల్నాడు సీమ సింహాన్ని నాటు బాంబుల వేట కొడవల్ల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని, టోటల్గా జయ సింహాన్ని. సరే ఇక సంగీత విషయానికి వస్తే మరి ఇక్కడ చాలామంది కవులు ఉన్నారు, వాళ్ళ ముందు భాస్కర్ భట్ల గారు ఉన్నారు, మర్చిపోయింది. ఎందుకంటే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పుడు వచ్చింది విషయం సాహిత్యం దగ్గరికి. సాహిత్యానికి వ్యాకరణ నిరంకుశత్వం ఉండదనుకుంటానండి, అలాగే ఛందస్సుల ఛండశాసనాలు ఉండవనుకుంటా. అంటే నేను అనేది కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు చిరంతన్ భట్ గారు బ్రహ్మాండమైన మాకు ఇచ్చారు సినిమా, దాంట్లో సాహిత్యం, అలాగే మా ఈ సినిమాలో కూడా భాస్కర్ భట్ల గారు అద్భుతమైన సాహిత్యాన్ని సన్నివేశాలకు తగ్గట్టు, అలాగే ఆయన మరి మా డైరెక్టర్ గారు కేఎస్ రవికుమార్ గారు ఉన్నారు, ఆయన ముత్యాలు ఏటపాలుగా దొర్లితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా నటీ నటుల దగ్గర నుంచి సాంకేతిక నటీ నటుల నుంచి వాళ్ళ హావభావాలను, అలాగే సాంకేతిక నిపుణుల నుంచి వాళ్ళ యొక్క టాలెంట్ని రాబెట్టగల ఒక పర్వతం దర్శకులందరికి కూడా ఒక ఎన్సైక్లోపీడియా. నా దృష్టిలో ఎంతో తక్కువ మంది ఉంటారు ఎన్సైక్లోపీడియాస్, కానీ ఇప్పుడు నా దృష్టి ఏంటంటే నాతో నేను పనిచేస్తున్న టీం అంతా కూడా ఒక ఎన్సైక్లోపీడియా. ఎందుకంటే నేను ఒక ఇంకా శిష్యుడే, నాకంతా తెలుసు అని నేను ఎప్పుడు అనుకోను. ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని, ఇంకా ఏదో కొత్తదాన్ని అందించాలని. ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళ వాళ్ళ రంగాల్లో శాఖల్లో వాళ్ళు నిష్ణాతులు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో కూడా ఆ తపన. ఒక డైరెక్టర్ కృష్ణున్నాడు, లేకపోతే ఒక మా దర్శకుడు బోయపాటి శ్రీనివాసు, ఇలా ఎంతోమంది. మొన్నటికి మొన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసాం, వెళ్ళిపోయాం యువతంలోకి. మళ్ళీ ఇప్పుడు అంటున్నాను ఇందాక ఎవరు లోకేష్,
మా నీ పేరు చెప్పలా వస్తాను అసలు విషయాన్ని దేవాంశం మన విషయానికి వచ్చినప్పుడు ఎందుకంటే ఒకటే ముద్దు అల్లుడు అని పిలుచుకోవాలా మేనల్లుడు అని పిలుచుకోవాలి తర్వాత మొదటిసారి ఒక మంత్రిగా ఈ వేదిక మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన్ని ఐటీ ఆంధ్ర రాష్ట్ర ఐటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ మాచులు నారా లోకేష్ గారికి గారికి ఇప్పుడు వస్తుంది ఏదన్నా ఇవ్వకూడదు మంచి ఉత్సాహం మంచి అవగాహన ఉంది నాకు గర్వంగా ఉంది నాకు కూడా ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నేను చేసుకున్న అదృష్టం కూడా అలాగే ఆంధ్ర రాష్ట్రం కూడా చేసుకున్న అదృష్టం అనుకోండి నేను అనుకుంటాను ఇటువంటి బాగా ఫోర్సైట్ ఉండి ఫోకస్డ్ వాళ్ళ నాన్నలాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇటువంటి యువకులు ఇప్పుడు ఇందాక చూసి అవినాషు లేకపోతే చందు వీళ్ళంతా ఉన్నారు మా నాన్నలంతా గ్యాంగ్ అంతా కూడా కుర్రాళ్ళు రావాలి ముందుకి కొత్త కొత్త ఆలోచనలతో పార్టీ పార్టీ తర్వాత సమాజం అంతే ఇంకా వేరే వ్యాపకాలు లేకుండా ఆరు నిమిషాలు సమాజం కోసం పాటుపడే వాళ్ళంతా ముందుకు వస్తున్నారు సరే ఇక ఈ సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత ఈ సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన సరిగమ పదనీస సంగీత సాహిత్య సమ్మేళన సుమధుర గీతాలు వినడానికి మరి భాషాభేదము కానీ లేకపోతే ఆడ మగ తేడా కానీ ధనిక దారిద్ర్యాది పత్తుపిడుపులు కానీ పండిత పామరాది తారతమ్యములు కానీ లేకపోతే అభిమాన దురభిమానులనే అడ్డుకట్టలు ఉండవనేది నా నమ్మకం అందుకే ఈనాడు ఇన్ని కేవలం నా అభిమానులే కాదు ఈ యొక్క కట్టలు తెంచుకొని గట్లు దూకి కట్టలు తెంచుకొని ఓకే కట్టలు తెంచుకొని గట్లు దూకి వచ్చిన ఈ యొక్క ఇక్కడ సమీకరణమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసిన ఈ జన సమూహమే దానికి ఒక ఉదాహరణ సో శ్రీకృష్ణుని ఆ రోజు మన మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని లేకపోతే శ్రీకృష్ణుని ఇలా పాటకి ఆవుల మందలు మేపు మాపి మోకరిల్లాయని నాదస్వర సంగీతానికి నేటి కూడా ఈ యొక్క పాములు పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం అంటే ఒక సినిమాలో సంగీతం హిట్ అయితే ఆ చిత్రం సగం హిట్ అయినట్టే లెక్క అంటే నేను ఇందాక చెప్పాను ఒక దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఎలా సినిమానే ఒక దీన్ని కూడా తన దిన ఎందుకంటే ఎవ్రీడే కన్స్యూమబుల్స్గా ఎలాగైతే మనిషి ఎంచుకున్నాడో మరి అటువంటి సినిమా ఎలా ఉండాలని నిర్మాతలు ఆలోచించవలసిన విషయం అయితే ఒక సినిమా విజయవంతం అవ్వడానికి దోహదపడే సంగీతం కూడా ఎలా ఉండాలి అన్నది ఆలోచించవలసిన విషయం కూడా ఈనాడు సినిమా పాటలుని బట్టి ఆ సినిమా ఎంచుకుంటున్నాడు మనం సినిమాకి వెళ్ళాలా వద్దా అన్నది అటువంటి ఈ పరిస్థితుల్లో ఇటువంటి అద్భుతమైన సినిమా నా అదృష్టం జై సింహ టైటిల్ రావడం అలాగే కె సవికుమార్ గారికి నేను ఒక పెద్ద ఫ్యాన్ని ఇప్పుడు కాదు మాది 7 ఏళ్ల నుంచి కెనరా 7 ఇయర్స్ 8 వర్షం 8 ఏళ్ళ నుంచి పనిచేయాలని ఆ డైరెక్షన్లో ఎందుకో కుదరలు ఈ టైటిల్ కోసం ఏమో ఆ భగవంతుడు అంటే లేకపోతే ఆ కనకదుర్గమ్మ ఆ పానకాల నరసింహస్వామి లేకపోతే చిలకలపొడి పాండురంగుడు మమ్మల్ని అందరినీ కలిపాడు ఈరోజు మళ్ళీ ఈ చిత్రం చేయడానికి సో ఆంధ్ర రాష్ట్రం కూడా చలనచిత్ర పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి దానికి మొంద చాలా వేగంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క ఏదైతే 2012 నుంచి జాప్యంగా ఉన్న ఈ నంది అవార్డులు కానీ అవి అనౌన్స్ చేయడం త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది మా అంబికా కృష్ణ గారు ఉన్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు అలాగే ఇక ముందు కూడా స్టూడియో చలనచిత్ర పరిశ్రమ అంటే చలనచిత్ర పరిశ్రమ అనేది నేను చెప్పేది ఒక రాజధాని లేని రాజ్యం ఇవాళ రాష్ట్రం అనేది ఇప్పుడిప్పుడే రాజ్యం మన రాజధాని తయారవుతుంది మరి సినిమా ద్వారా కూడా ఎంతో మున్సిపాలిటీలు కానీ మరి కార్పొరేషన్లు కానీ ఎంతో లాభం వస్తుంది సో వాటిని ఎలా రాబట్టుకోవాలి అంటే డబ్బులు కాదు ఇండస్ట్రీని ఎలా రాబట్టుకోవాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఆయన అన్ని విషయాల్లో కూడా అప్పుడు ఆయన వాగ్దానం చేసినప్పుడు మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలు కూడా అన్నింటినీ ఒక ఈ యొక్క ఆర్థిక ప్రణాళికలు అద్భుతంగా రూపించి ఆయనకున్న అనుభవం ఆయనకున్న మేధస్సు అన్నింటినీ అనుభవించి ఆయనకున్న పరిచయాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ రాష్ట్రానికి అటు
పరిశ్రమ అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడేలా మా వంతు కృషి, మా చలనచిత్ర పరిశ్రమ వంతు కృషి నేను చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి జనవరి 12వ తారీఖు రాబోతుంది ఈ చిత్రం. సో 12 ఇందాక అనౌన్స్ చేశారు అందరికీ. ఈ సందర్భంగా ముందుగా నా క్రిస్టియన్ సోదరు సోదరి మండలి అందరూ కూడా రేపు 25వ తారీఖు క్రిస్మస్, మీ అందరు కూడా నా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న కొత్త సంవత్సరాన్ని కూడా ఆహ్వానిస్తూ మీ అందరికి కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఈ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మీ అందరూ కూడా అశేషపర్యాలు సుఖ సంతోషాలని భోగభాగ్యాలని కీర్తి ప్రతిష్టల్ని సిరి సంపదల్ని ఆయుర ఆరోగ్యాలని ఈ నవగ్రహాల ఆనుకూల్యాన్ని ప్రసాదించాలని, రాష్ట్రం త్వరగతిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందాలని, మళ్ళీ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఒక విశిష్టమైన ప్రత్యేకమైన స్థానాన్ని మన ఆంధ్ర రాష్ట్రం పొందాలని, ఆ భగవంతుడు ఆ వరాన్ని అన్ని ఆ వరాలన్నింటినీ కురిపించాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మన కనకదుర్గ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను, అటు పానకర స్వామిని లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే అటు ఆ పాండురంగుడు స్వామిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ సభను ఇంత ఘన విజయం చేయడానికి విచ్చేసిన నా అభిమాన సోదరులందరికీ, ప్రేక్షక మహాశయులకు, ప్రేక్షకుల దేవుళ్లకు, అలాగే మిగతా పాత్రికేయులకు, అలాగే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి కారణభూతులైన పోలీస్ శాఖ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా మా ఎస్పెషలీ ఈ యొక్క స్పాన్సరర్స్ వైస్ స్క్రీన్స్ వారు, తర్వాత బిల్డర్స్ మన మయూరి కావురి బిల్డర్స్ వాళ్ళకి ఎంతో అద్భుతంగా చేశారు, వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. డైలాగ్ నన్ను చంపడం నీ తరం అరుస్తారు, ఉండండి గమ్మను ఉండండి కాసేపు. నన్ను చంపడం నీ వల్ల కాదురా, అది పైవాడి ప్రాబ్లం. ఎవరిని ఉంచాలో ఎవరిని లేపాలో లెక్క అక్కడ ఉంటుంది. నీ కొడుకు నుదుట మీద పదవి రాత లేదు, పెళ్లి గీత లేదు, పదవి నీ కొడుకు నుదుటి మీద పదవి గీత లేదు, పెళ్లి రాత లేదు, ఐశ్వర్యరేఖ లేదు, అక్కడ డిజైన్ చేసిన ఫిగర్ ఇక్కడ నీ పొగడతో మారదు బే. ఇదొక డైలాగ్. సరే మంత్రం ఇది వినాలి, వినండి రాలే. నా సినిమాలు అనేవి చాలా సందేశాత్మకమైనవి, ఏమున్నా కూడా ఏదో కొత్త తెలుసుకోవాలి తెలపాలి అని మీకు ఉంటుంది కోరిక, నాకు తెలపాలి నాకు ఉంటుంది ఆవేశం. వినండి మంత్రం, బ్రాహ్మణాధీనం దైవం మంత్రాధీనం, అంటే ఆపరేషను డాక్టరే చేయాలి, ఆలయంలో పూజ అర్చకుడే చేయాలి. ఇంకోటి వినండి, సైలెన్స్. నీకు కట్టడం మాత్రమే తెలుసు, నాకు పడడం తెలుసు, లేపడం తెలుసు, లేపేయడం కూడా తెలుసు. తొక్కలో నీ రౌడిజం, నీ లెవెల్ కత్తి పీడంత నా పవర్ కత్తి పదునంత. సైలెంట్గా ఉందా సింహం? సైలెంట్గా సింహం సైలెన్స్ సన్యాసం అనుకోవద్దు. సైలెంట్గా ఉంది కదా అని కలిగితే తల కొరికేస్తుంది నీ. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంభాషణలు డాన్సులు చూశారు అన్నీ ఉన్నాయి. సో ఇది పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిది గడపైన దాటని వాడు, పంచభక్ష పరమాన్నము పల్లెమందుంచిన గొంగూరక ఎదురు చూచువాడు ఎవడయ్యా ఇంకెవడు మన ఇంటివాడు. సో అలా పంచభక్ష పరమాన్నం పల్లెమందుంచిన సినిమా మన జయసింహ. చూడండి చిత్రం అద్భుతంగా వచ్చింది, చూస్తారు మీరే. ఉంటాను సెలవు.